హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ చెట్టు పేరు అశ్వగంధ చెట్టు అని అంటారు ఈ చెట్టుకు ఇతర పేర్లు కొడకలవు గడ్డ అని డొమ్మడోలు గడ్డ అని ఇట్లా అనేకమైనటువంటి పేర్లు ఇంకా కొన్ని కూడా కలవు ఈ చెట్టు యొక్క ఉపయోగం ఏమిటో వైపు మనం తెలుసుకుందాం ఈ అశ్వగంధ చెట్లకు అడుగున దుంపలు ఉంటాయి భూమిలో వీటిని అశ్వగంధ దుంపలు అని అంటాము ఈ అశ్వగంధ దుంపలని కొన్నింటిని మనం సేకరించి ఇంట్లో ఉంచుకోవాలి ఈ అశ్వగంధ దుంపల వల్ల కలగలిగే ఉపయోగం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పురుషులందరి పురుషులకు చాలామందికి వేధించే సమస్య అంగస్తంభన సమస్య లేదా శుక్ర కణాల సంఖ్య తక్కువగా ఉండడం ఈ విధంగా కొన్ని పురుషాంగ బలహీనతలకు సంబంధించి అనేక రకాల సమస్యల్ని ఈ చెట్టు యొక్క దుంపలు ఏ విధంగా తొలగిస్తాయో ఈ అశ్వగంధ దుంపలను ఉపయోగించి ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ అశ్వగంధ దుంపలని ముక్కలుగా కోసి ఒక పాత్రలో వేసి అవి మునిగే వరకు ఆవుపాలు పోసి సన్నని మంటపై మరగించాలి ఆవు పాలు మొత్తం ఇరిగే వరకు మరగించి వీటిని నీడన ఆరించాలి ఈ విధంగా మొత్తం ఏడు సార్లు ఆవుపాలతో భావన చేయాలి ఆవుపాలతో భావన చేయబడ్డ అశ్వగంధ దుంపలను నీడన ఎండించి ఆరిన తర్వాత బాగా ఎండిన తర్వాత లేదా బాగా ఆరిన తర్వాత దంచి పొడి చేసుకోవాలి ఈ పొడికి సరి సమానం పటిక బిల్లం పొడి కానీ లేదా కండచక్కెర పొడి కానీ కలుపుకొని ఒక పాత్రలో నిల్వ ఉంచుకోవాలి ఇదే అశ్వగంధ దుంపలతో తయారు చేయబడ్డ ఔషధం ఈ ఔషధాన్ని ప్రతిరోజు ఒక గ్లాసేడు పాలలో ఒక చెంచెడు ఔషధాన్ని కలుపుకొని తాగుతూ ఉండాలి ఈ విధంగా చేయడం ద్వారా మన పురుషాంగ బలహీనతకు సంబంధించి అనేక రకాలైన అనారోగ్య సమస్యల్ని ఈ ఔషధం దూరం చేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇటువంటి మరెన్నో ఆయుర్వేద విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్